సిచువేషన్ గురించి చెప్పాలి సో మీరు చాలా మంది గేమ్ ఆడుతూ అట్ ది సేమ్ టైం ఫన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట సో దానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ పోరాబిట్ పోరాబిట్ ఈజ్ ఏ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్ ప్లాట్ఫామ్ అన్నమాట సో ఇందులో గేమ్ వచ్చేసి చాలా సింపుల్ ఒక ఫ్లైట్ ఉంటుంది అన్నమాట సో మనం బెట్ వేయాలి బెట్ వేసిన తర్వాత ఫ్లైట్ టేకప్ అవుతూ ఉంటుంది సో అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అంత మనీ మనదే అన్నమాట సో కరెక్ట్ టైంలోనే మనం టేకప్ కొట్టాలన్నమాట సో అట్లా కొడితేనే మనీ అనేది మనకు వస్తుంది లేదంటే క్రాష్ అయిపోయిడిసి మనీ మొత్తం పోతాయి అన్నమాట గుర్తు పెట్టుకోండి సో ఇప్పుడు నేను మీకు గేమ్ ఎలా ఆడాలని చూపిస్తాను నేనైతే 1000 రూపాయస్ అయితే బెట్ చేస్తున్నాను అన్నమాట సో చూద్దాము ప్లేన్ అయితే ఇప్పుడు టేకప్ అవుతుంది సో మనకి టేకప్ అయ్యే కొద్దీ మనీ అనేది డబుల్ అవుతూ పోతుంటది అన్నమాట సో చూద్దాం సో సో ఎస్ నేను 1650 రూపీస్ అయితే విన్ అయ్యాను నేను మళ్ళీ అయితే బెట్ చేస్తున్నాను అన్నమాట సో చూసుకొని ఆడండి ప్లేన్ అయితే ఇంక్రీజ్ అయితే పోతుంది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు డబల్ త్రిబుల్ వస్తుంది అన్నమాట మనీ సో థింగ్ ఏంటంటే ఇక్కడ మనం కరెక్ట్ టైంలోనే కొట్టాలి అన్నమాట సో అట్లా కొడితేనే మనకు మనీ మొత్తం వచ్చేస్తాయి నాది 2x అయితే అయిపోయింది సో ఇప్పుడు చూద్దాం కొంచెం కొంచెం ఆడదాం సో ఎస్ సో చూసారు కదా గైస్ నేనైతే 5000 అయితే విన్ అయ్యానన్నమాట సో ఇప్పుడు నేను ఇది విత్డ్రా పెట్టేశాను సో మీరు ఈజీగా అనేది డిపాజిట్ చేసుకోవచ్చు లైక్ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం యూపీఐ ఐడీస్ తో మనీ విత్డ్రా పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు నేను మనీ అయితే విత్డ్రా పెట్టేశాను సో అంతకన్నా ముందు ఏంటంటే సో వీళ్ళు నా డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి 200% బోనస్ అయితే ఇస్తున్నారన్నమాట మిస్ చేసుకోకండి 6500 రూపీస్ అయితే 30 సెకండ్స్ లో విన్ అయ్యానన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళేసి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని మనీ ఆన్ చేయండి సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ రోజు అయితే నేను అంటే ఒకరోజు ముందే శారీ మొత్తం సెట్ చేసుకుంటాను శారీ డ్రాపింగ్ మొత్తం సో లేకపోతే ఒక్కదానికి కష్టమవుతుంది అనేసి ముందే అనేది నేను ఇట్లా సెట్ చేసుకుంటాను అన్నమాట సో వీడియో మొత్తం తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అన్నమాట సో ఇట్లా శారీ మొత్తం అమ్మవారికి ఎట్లా బాగుంటుందో అట్లా ఆలోచించి కొత్త శారీ తీసుకొని వచ్చి న్యూ శారీ తీసుకొని వచ్చి ఇట్లా ప్రిపేర్ చేస్తాను శారీ డ్రాపింగ్ అయితే సో ముందే అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే లేకపోతే నెక్స్ట్ డే నాకు కష్టమవుతుంది కదా 9 టైప్స్ వంటలు చేసి చేయాలి అంటే బాగా కష్టమవుతుంది అనేసి సో శారీ డ్రాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసి వంటలు అయితే చేస్తున్నాను అన్నమాట సో ఒక్కదాన్ని చేయాలి కదా సో చాలా కష్టమవుతుంది 9 టైప్స్ సో ఇక్కడ పరమాన్నం చేస్తున్నా సో ఆ తర్వాత పోలేలు అండ్ అలాగే శనగలు వడలు ఇంకా పెరుగన్నం అది దద్దోజనం ఇంకా ఏదో ఏదో ఉన్నాయి సంథింగ్ మర్చిపోయినాను సో వడపప్పు అన్నీ చేస్తున్నాను అన్నమాట 9 ఐటమ్స్ అంటే కష్టమే కదా పోలేలు చేయాలి ఇంకా సో వంట వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు అన్నమాట సో ఇది మనకు అవసరం లేదు కదా వంట వీడియోస్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ డే చేసి పెడతాను సో వంట వీడియోస్ కూడా ఇట్లా స్నానం చేసి మార్నింగే చేసేస్తున్నాను అన్నమాట సో మేము సాయంత్రం కూర్చోబెట్టాం 5 o'clock అట్లా దేవుడికి అయితే కూర్చోబెట్టాం అన్నమాట సో వంటలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక్కదాన్ని సో కష్టం కదా ఒక్కదాన్ని అన్ని వంటలు చేయాలంటే సో అమ్మవారికి ప్రసాదం చాలా ఇష్టమని పాలతోనే చేస్తున్నాను అన్నమాట సో అదంతా అయిపోయిన తర్వాత పోలేలు అయితే కాల్చుకుంటున్నాను సో ఇదైతే అయిపోయింది ఇంకా దద్దోజనం అయిపోయింది వడియాలు అయిపోయినాయి వడపప్పు అయిపోయినాయి పానకం అయిపోయింది ఇంకా శనగలు అయిపోయినాయి పులిహోర అయిపోయింది అండ్ పులిహోర అయిపోయింది సో మొత్తం చేసేసుకున్నాను అన్నమాట మొత్తం చేసేసుకున్న తర్వాత లాస్ట్ పోలేలు అయితే కాలుస్తున్నాను అన్నమాట సో ఎందుకంటే కష్టం అంటే ఇదే కదా లాస్ట్ది సో అందుకే దానికి పప్పు పిండి కలుపుబెట్టేసి తర్వాత లాస్ట్లో అయితే చేస్తున్నాను అన్నమాట సో వడియాలు అన్నీ చేసేసుకుని వడలు అన్నీ సో ఇప్పుడు ఇంకా పూజకి టైం అయిపోతుంది అనేసి సో ఇంకా మళ్ళీ నేను అమ్మవారికి వడిబియ్యం పోసి ఇవన్నీ చేయాలంటే కష్టమవుతుంది కదా అనేసి ఫస్ట్ వంట చేసుకుంటాను వంట చేసుకున్న తర్వాతనే పూజ చేసుకుంటాం అన్నమాట ఎప్పుడు అంటే నేను ఇది ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇది 2nd ఇయర్ అన్నమాట చేసేది అంటే 2nd టైం చేసుడు కానీ 2nd టైం కూడా నేను ఫస్ట్ వంటలు చేశాను ఆ తర్వాతనే నేను ఇది చేస్తాను అన్నమాట సో మళ్ళీ మేము డెకరేషన్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట సో సింపుల్గా డెకరేషన్ చేస్తున్నాం కానీ అమ్మవారు ఎలా ఉన్నా బాగుంటారు కాబట్టి సో మా సాయి నాకు హెల్ప్ చేస్తారు ప్రతి దాంట్లో నా భార్యకి కష్టమవుతుంది అనేసి పాపం బాగా అర్థం చేసుకొని ఎవరు హెల్ప్ చేయకుండా సాయి చేస్తాడనమాట ఏదో తన చేతన అయినంతా చేస్తాడనమాట సో అది హ్యాపీ కదా వేరే వాళ్ళు అయితే అస్సలు చేయరు సో కొన్ని సాయి నాకు కష్టమవుతుంది అనేసి ఇట్లా డెకరేషన్ కానీ ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటాడు సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక వేసుకొనేసి నేను ఇక చీర కట్టుకొని వచ్చేసాను అనమాట చీర కట్టుకొని వచ్చి అమ్మకు వడి బియ్యం పోసి సో కలుషము ఇవన్నీ పెట్టుకుంటున్నాను లోపలికి నేను
మీ లాస్ట్ ఇయర్ చూసినట్టయితే ఇవన్నీ తెలిసి ఉంటుంది. సో బాదాము కిస్మిస్ ఇంకా కాజు ఇవన్నీ ఇస్తాను. ఆ వేసిన తర్వాత అయితే అమ్మవారికి బొట్టు పెట్టుకుంటున్నాను అన్నమాట అమ్మవారికి. సో డెకరేషన్ చేసుకుంటున్నాను. సో ఈసారి నేను ఇది అదేమి బెల్లీది చేద్దాం అనుకున్నాను, బెల్లీది అమ్మవారి ఫేసు. కాకపోతే దొరకలేదు, అది దొరకలేదు కాదు, బుక్ చేశారు కాకపోతే లేట్గా వస్తుంది, ఈరోజు రేపో వస్తుందంట అది. సో మనకి అంతా అయిపోయిన తర్వాత వచ్చిన లాభం ఉండదు కదా. సో అందుకే అది ఎండి పెడదామని అనుకున్నా, కాకపోతే దొరకలేదు. అంటే వాళ్ళు బుక్ చేశారు కానీ ఇన్స్టాగ్రామ్లో తొందరగా రాలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ శారీ అంటే సెట్ చేసుకుంటున్నాను. ఒక రోజున అయితే నేను ఇట్లా సెట్ చేసుకుంటా కదా. సో ఇట్లా సెట్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం తొందరగా కట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్ని పనులు చేసుకొని ఇవన్నీ చేయాలంటే ఫాస్టింగ్ ఉండేసి కష్టం కదా. అసలు నేను ఫాస్టింగ్ ఉంటే ఏమీ తినను అనమాట. సో మంచినీళ్ళు ఒక్కటే తాగుతాను, నీళ్ళు తాగేసి కాఫీ తాగొచ్చు, కాకపోతే నేను నిన్న అంత టైం ఉండలేదు కాఫీ గిఫీ ఏం తాగలేదు. సో ఇట్లా 3 o'clock ఏమైంది, 3 o'clock నుంచి ఇట్లా డెకరేషన్ చేసుకుని దేవుడికి అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట. సో మొత్తం శారీ కట్టేసి జ్యువెలరీ వేసేసి అమ్మవారి ఫేస్ పెట్టుకొని మళ్ళీ కలశం పెట్టుకొని అమ్మవారికి మళ్ళీ ఒడిబియ్యం పెట్టి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒక్కరే చేసుకోవాలంటే బాగా కష్టం. సో కాకపోతే నాకు సాయి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. మొత్తం ఉన్నది కానీ వంటలు రావు మొత్తం అక్కువ అవి. మళ్ళీ దేవుడికి డెకరేషన్ వాళ్ళు ఎప్పుడు చేయలేదంటే ఎప్పుడు. సో చేయరన్నమాట వాళ్ళు. సో ఇంకా నేను అయితే డెకరేషన్ అయితే ఇట్లా చేసుకొని అమ్మవారికి ఇట్లా జ్యువెలరీ అన్నీ పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే వడ్డానం కూడా వేస్తున్నాను అనమాట. అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా సెట్ చేసుకున్నాను. సో వీడియో అయితే బాగా లెంత్ ఎక్కువ అయిపోయింది అనేసి కొంచెం స్పీడ్గా పెట్టాను. అండ్ అలాగే మెయిన్ పెట్టాను అనమాట, ఎందుకంటే మీకు కూడా బోర్ రావద్దు కదా. ఎక్కువ లెంత్ ఉంటే గుబ్బి మీకు మంచిగా అనిపించదు. సో అమ్మవారు మొత్తం సెట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. సో నేను సాటిస్ఫాక్షన్, అమ్మవారు ఎలా ఉందని మీకే తెలుస్తుంది. సో ఇవి నా సాయి నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినవి కదా. సో అమ్మవారికే ఫస్ట్ పెడుతున్నా, నేను పెట్టుకోలేదు ఇంకా ఇప్పటి వరకు. సో అవి లక్ష్మీ రూపంలో చేపించాం కదా ఇయర్ రింగ్స్, అందుకే ఫస్ట్ దేవుడికే పెడుతున్నా అనమాట. సో అమ్మవారు నగలన్నీ వేసుకుంటే ఎంత బాగుంది. ఇంకా అమ్మవారికి పుస్తకాలు కంపల్సరీ కాబట్టి. సో ఇవి నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చింది నేను వేసాను అనమాట. ఎవరో కాదు, వాళ్ళు మా ఫ్యామిలీలో ఒకరన్నమాట. సో ఇష్టమైన వాళ్ళు ఇచ్చారనమాట. సో నేను ఒకటి వేసుకుని అమ్మవారికి వేసాను. అండ్ అలాగే పూలు కూడా సింపుల్గా వేసాను, ఎందుకంటే పూలదండ వేస్తే ఎక్కువ బరువు అయింది ఆల్రెడీ జ్యువెలరీ ఇవన్నీ. సో అందుకే పూల మాల వేయలేదు. సో పూలు తెప్పించి ఇలా వేసేసి, అండ్ అలాగే ఇవి దొరుకుతాయి కదా ఆర్టిఫిషియల్, ఆ పూలు కూడా వేసుకొని ఆ తర్వాత అయితే అమ్మవారికి లైటింగ్స్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ డెకరేషన్ మొత్తం సాయి చేసేసిండు. సో నేను అమ్మవారికి శారీ వేసేసి ఇంకా ప్రసాదాలు అని తట్లకి పెట్టుకుంటున్నాను అనమాట. సో లేకపోతే టైం అయిపోతుంది కదా, మనం ఏ టైంకి అనుకుంటే ఆ టైం చెయ్యాలి, కాకపోతే ఏ టైంకి అనుకుంటామో ఆ టైం కుదరదు. ఇంకా ఫ్యాన్ వేసుకోలేదు, బాగా ఉబ్బరిస్తుంది. ఇంకా నేను ఇయర్ రింగ్స్ జ్యువెలరీ ఏమి వేసుకోలేదు ఆ రోజు, బాగా ఉబ్బరిస్తుంది అందుకే వేసుకోలేదు అనమాట. ఆ తర్వాత సో ఇట్లా పసుపు కాలుకి రాకుతారు, నేనైతే మా అత్తమ్మకి అయితే రాకుతున్నా అనమాట. ఇట్లా పసుపు ఆడవాళ్ళకి తెలిసిలే, ఇది దుర్గమాతలు కూడా పెట్టుకుంటారు కదా, సేమ్ అలానే పెట్టుకుంటున్నాము. సో పెట్టేసిన తర్వాత మా అత్తమ్మ నాకు కూడా పెట్టింది. సో ఏమో అబ్బా పూజలు చేస్తే మాత్రం ఆడవాళ్ళ ఫేస్లో ఏదో కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఆ బొట్లు గిట్లు అంతా. సో ఇంకా కలశం పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇట్లా 5 సార్లు బియ్యం వేసి ఆ తర్వాత దాని మీద గోధుమలు వేస్తారనమాట. సో గోధుమలనే వేసుకోవచ్చు, మనం పప్పన వేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసినట్టు మా అమ్మ ఎట్లా చేస్తే నేను అట్లా చేస్తుండే మ్యాక్సిమం, మా అమ్మ చేస్తుండే. సో మా కర్ణాటకలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే చేస్తారు. సో నేను కర్ణాటకలో ఎట్లా చేస్తే అట్లా చేస్తారు, అట్లా చేస్తాను. అంటే 3 డేస్ పెడతామన్నమాట లక్ష్మిని, కాకపోతే నేను 1 డేలోనే తీసేసాను. సో సిచ్యువేషన్స్ అట్లుండే అందుకే తీసేసాను అనమాట, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అందుకే తీసేసాను, ఇక నేను పెట్టాను శుక్రవారం. ఈరోజు మార్నింగ్ తీసేసాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అంత పని అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఇట్లా కలశం పెట్టుకొని. సో ఇట్లా పసుపు కుంకుమ వేసి గోధుమలు బియ్యం వేసి ఆ దాని మీద ఇట్లా కలశం పెడతారనమాట. కలశం పెట్టేసి ఇంకా అమ్మవారికి మనం ఇవ్వాల్సిండే ఇవన్నీ జాకెట్ పీసు ఇవన్నీ అమ్మవారికి పెట్టేవి అంటే పూజ సామాన్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా అవన్నీ పెట్టుకుంటా అనమాట. ఇవి కంకరాలు కడుతున్నా, సో నేను బి కట్టుకున్నా. అండ్ అలాగే కలశం కూడా కట్టాలి. సో కలశం కూడా కట్టేసి పెడుతున్నా అనమాట. సో మా అమ్మ షాక్ అవుతుంది, ఎందుకంటే నేను ఎప్పుడు మా అమ్మ దగ్గర ఇట్లా హెల్ప్ చేయలేదు, మా అమ్మకి ఇట్లా చేయలేదు అనమాట. సో మా అమ్మనే చేసుకుంటుండే, కాకపోతే మా అమ్మ ఈ వీడియో చూస్తే బాగా షాక్ అవుతుంది, చూస్తుంది కంపల్సరీ ఇట్లా వీడియోస్ అని మా అమ్మ.
సో ఇంకా కలశంకి కొంచెం డెకరేషన్ చేసుకుంటున్నాను ఇట్లా పూలు పెట్టేసి అండ్ ఆ టోపీ కూడా మా సాయి ప్రిపేర్ చేశాడు సో జాకెట్ పీస్తో చేసేసి అమ్మవారికి ఇట్లా గాజులు పెడతారనమాట సో పెట్టేసిన తర్వాత ఇంకా దీపాలు అవన్నీ పెట్టుకోవాలి కదా సో నెక్స్ట్ అవే ప్రిపరేషన్లో ఉండే అనమాట సో తర్వాత మేమైతే 9 టైప్స్ అయితే మా తట్లు పెడతాం అంటే ప్లేట్స్ ఇట్లా 9 ఐటమ్స్ అంటే ఇట్లా ఫ్రూట్స్ గాజులు పువ్వులు ఆకులు వక్కులు ఇంకా ఏమప్ప స్వీట్స్ ఐటమ్స్ కొన్ని హార్ట్ ఇట్లా అన్నీ పెడతాం అనమాట ఇట్లన్నీ పెడతాం అనమాట సో ఇట్లన్నీ పెడితే సో ఇట్లా అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొని వచ్చి పెడతామన్నమాట సో యాక్చువల్లీ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ ప్రిపేర్ చేస్తుండే రవ్వ వంటలు అవి ఇవి సో ఇక్కడైతే నాకు అంత టైం ఉండలేదు సో నేను ఊరికి వెళ్ళిండే ఊరి నుంచి వచ్చేసి యాక్చువల్లీ నేను ముందే అంతా తీద్దాం అనుకున్నా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని సామాన్లకి వెళ్ళి మొత్తం తడిసిపోయి ఏదేదో చేసుకున్నాం అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత అయితే సో మొత్తం సెట్ చేసుకొని ఇట్లా ఇట్లా అమ్మవారికి ప్లేట్స్ అన్నీ పెట్టేశాను పూలు ఆకులు ఇట్లా పెట్టేసి ఇట్లా అమౌంట్ కూడా పెడతారు కదా ఆ రోజు సో ఇట్లా 9 టైప్స్ వంటలు కూడా పెట్టేసి ఇంకా జాకెట్ పీసులు కూడా పెట్టేసి అమ్మవారికి సో ఇట్లా 5 అట్లు అయితే పెడతారు 5 పెట్టుకోవచ్చు 9 పెట్టుకోవచ్చు ఈసారి 9 పెట్టడానికి లేకుండా అందుకే 5 పెట్టాను లాస్ట్ టైము 9 పెట్టినుండే 9 ప్రసాదాలు అయితే కంపల్సరీ పెడతాయి ఇయర్ ఇయర్ చేసేసి సో ఇట్లా ఇవన్నీ చేశానన్నమాట సో తర్వాత ఇంకా టైం అయిపోతుంది అనేసి దీపాలు పెట్టేసి అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను సో పూజ కొంచెం మిస్ అయింది అనుకుంటాను ఇంకా ఏమేమో లేదు దీంట్లో టెంకాయ కొట్టినది సో ఇవన్నీ లేదు సో దీపాలు అయితే నేనేమి దాంతో ముట్టియలేదు అగరబత్తితోనే ముట్టించాను గైస్ మీరు చెప్తారనేసి ఇక చెప్తున్నాను ఇంకా అమ్మవారి ప్రసాదాల్లో ఆనియన్స్ అవి ఇంకొకటి వెల్లుల్లి అవి వేయొద్దు అనేసి ఏమి వేయలేదు అలాంటివి ఏమి చేయలేదు సో ఇంకా గారెల్లో కూడా అలాంటివి ఏమి వేయలేదు అనమాట అలా వేసుకోకుండా చేశాను సో తర్వాత సో చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉన్నా బాగుంటారు కాబట్టి సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది సో ఇలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో ఇట్లా కలశంకి అమ్మవారికి పెట్టాల్సినవన్నీ పెట్టేసి ఇక్కడ ప్రసాదాలు పానకము పులిహోర ఇట్లా పోలేలు గుడాలు ఇట్లా సంథింగ్ సంథింగ్ చేశానమాట సో నాకు తెలిసిందేవి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి ఇవన్నీ ఇష్టమైనవి కాబట్టి సో మనం ఆ రోజు ఒక్కరోజే కదా కష్టపడేది అనేసి ఆ అమ్మవారికి ఇష్టంతో చేస్తాను అనమాట సో ఇష్టంతో చేస్తాను అండ్ ఆ రోజు పాస్టింగ్ కూడా ఉంటాను నేను మాత్రం మా ఇంట్లో ఇంకిదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అయితే లక్షణంగా చేసేసి తర్వాత అందరికీ బొట్టుకు పిలుస్తామన్నమాట సో మీరందరూ మొక్కండి ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అని నేను ఎప్పుడు మొక్కుంటాను మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలి సాయి బాగుండాలి అందరూ బాగుండాలి సో మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందరూ మన ఫ్యామిలీ లెక్కనే కదా సో ఇప్పుడు మీకే ఆర్తిస్తున్నా అనమాట సో మీరే తీసుకోండి మొక్కుకోండి అమ్మవారికి మంచి మంచివి కోరికలన్నీ అమ్మవారికి మొక్కోండి సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఒకరికొకరితో ఇవేమో ఇవి కంకణాలు కట్టుకుంటారనమాట నేను ఆల్రెడీ కట్టుకొనేసాను సో అమ్మవారు చాలా బాగుంది కదా నా అదిష్టే నేను చాలా ఇంటది అమ్మవారు ఎలా ఉన్నా సూపర్గా ఉంటారు ఇంకా ఇట్లా సెట్ చేసుకునేపటికి ఇంకా హైలైట్ కొడుతుంది కదా సో ఇటు అంటే ఇటు సైడ్ అంటే ఇంత గ్రాండ్గా చెయ్యరు ఒక ఫోటో పెట్టేసి చేస్తారు అంటే ఎవరి ఇష్టం వాళ్ళవి ఓపిక ఉండే వాళ్ళు చేస్తారు సో మ్యాక్సిమం అయితే ఇటు సైడ్ ఇట్లా చేసేడు తక్కువ నేనైతే కంపల్సరీ చేస్తే ఇట్లనే చేస్తారనమాట ఇయర్ ఇయర్ నేను ఇట్లనే చేస్తాను సో ఇది లుక్ అనమాట అమ్మవారిది సో మీకు నచ్చే ఉంటుంది సో చూసారు కదా ఎంత బాగుంది కదా జ్యువెలరీ వేసుకొని లైటింగ్స్ అన్నీ బాగున్నాయి సో ఇట్లా పెట్టానన్నమాట సో అమ్మవారు ఏదైనా తప్పు చేసింటే అమ్మవారే క్షమించాలి నన్ను సో నేనైతే ఏమో మనకి తెలియదు కదా అది సో ఇట్లా అయితే చేసుకున్నాను అనమాట సో కష్టం ఫ్రెండ్స్ ఒక్కరే చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం ఒకవేళ ఇద్దరు ఉంటే ఒకవేళ వంట చేసే వాళ్ళు ఉంటే ఇట్లా అమ్మవారికి మనం డెకరేషన్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఒక్కరే కదా ఇంకా నేను చాలా ఆలోచించాను బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఇంకా బాగా చేయాలనేసి ఇప్పుడు కూడా బాగానే చేశాను సో తర్వాత మా సాయి ఇంకా మొక్కుంటున్నాడు పాపం చాలా కష్టపడతాడు నా కోసం నాకు కష్టం కాకూడదు అని కష్టపడుతూ ఉంటాడు అనమాట సో చాలా మంచివాడు మా సాయి పాపం నాకు కష్టం కాకూడదు అని అంత హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇలాంటి హస్బెండ్ దొరకడం కష్టం సో ఇలా హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు సో నాకైతే అన్నిట్లో హెల్ప్ చేస్తాడనమాట ఇంకా నాకు మెచ్చుకుంటాడు అన్నిట్లో సో చాలా ఇష్టం నాకు సాయి అంటే
సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇక పసుపొట్టికి పిలుస్తామన్నమాట. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా పసుపొట్టికి పిలిచాను. సో ఇంటి దగ్గర ఉండే వాళ్ళని అందరినీ పిలుస్తామన్నమాట. వస్తే వాళ్ళందరూ చాలా బాగా చేసావు, చాలా గ్రాండ్గా చేసావు అని చెప్తున్నారు అన్నమాట. సో వీళ్ళు మా పక్కి అంటే మా ఇంటి పక్కింట్లో ఉంటారు అన్నమాట. సో ఇట్లా పెడతారు. ఇక మీకు తెలిసే ఉంటుంది లేండి, ఇక ఇట్లా పెట్టేసి మళ్ళీ పసుపు వాళ్ళ కాలికి పసుపు పెట్టి మళ్ళీ అక్షింతలు వేయించుకుంటాము. వాళ్ళు మనకు మంచి మంచి దీవెనలు ఇవ్వాలి. ఎవరెవరు ఏమేమి ఇచ్చారో నాకైతే తెలియదు. సో ఇట్లా మొత్తం చేసి మా ఇంటికి ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసారు. సో చాలా హ్యాపీ వీళ్ళు వస్తే. వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో వచ్చేసారనమాట. ఆంటీ వాళ్ళు చూస్తూ ఉంటారు నా వీడియో ఇప్పుడు. ఆంటీ నవ్వండి. సో వాళ్ళు మాకు ఇట్లానే యూట్యూబ్లో పరిచయం అయ్యి చాలా క్లోజ్ అయిపోయారు. సో ఒక సేమ్ ఒక ఫ్యామిలీ లెక్క ఉంటారు. సో ఇప్పుడు మేము వీఆర్ ఆల్ ఫ్యామిలీ నౌ. సో అంతే, అది హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఇట్లా మళ్ళీ అందరికీ ఇట్లా కంకణాలు అయితే కడతారనమాట. కంకణాలు అన్నీ కట్టేసి మళ్ళీ వాళ్ళకి బ్లౌజ్ పీస్ ఇచ్చేసి అన్నీ చేస్తారనమాట. సో ఇట్లా ఇస్తారంట, ఇచ్చిన అమ్మ వాయినం పుచ్చుకుంటిన అమ్మ వాయినం అంటారంట. సో ఇట్లా ఇవ్వాలి. ఇట్లా ఇచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తామన్నమాట. నేనైతే ఇది మార్నింగ్ చేశాను కదా, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేశాను అదిను అంటలాగే గుడాలు ఇచ్చాను. శనగలు ఇచ్చాను అనమాట. సో ఇట్లా కాళ్ళు అయితే మొక్కించుకుంటాము, అది మనకి ఫలితం అంట. అంటే వాళ్ళు మంచి మంచి దీవెనలు ఇవ్వాలని. చాలా అలసిపోయాను ఆ రోజు, చాలా వర్క్ అయిపోయింది. మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి పని అసలు నిలుచుకొని కాలు నొప్పులు వచ్చేసాం. ఇక ఆంటీ నాకు అంతా చెప్పిస్తుంది, ఇట్లా ముందే ప్రిపేర్ చేసుకోరా, నీకు ఈజీ అవుతుంది అనేసి. సో నాకు తెలియదు కదా, ఆంటీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇట్లా చేసుకోవాలరా, ఇట్లా చేసుకుంటే నీకు ఈజీ అయిపోతుంది అనేసి. సో ఆంటీ వచ్చి నాకు కొంచెం హెల్ప్ అయింది. ఇంకా ఆంటీ అయితే హెల్ప్ చేస్తుంది పాపం. సో మా కోసం పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ, మీరు కూడా వీడియో చూస్తుంటారు, హెల్ప్ చేస్తున్నారనమాట పాపం. సో ఆ తర్వాత ఇట్లా ఇంకా మా అత్తమ్మకు కూడా పెట్టేసి మళ్ళీ మా అత్తమ్మ కూడా సేమ్ ముత్తైదులకి ఎలా ఇస్తామో సేమ్ అలానే మా అత్తమ్మకు కూడా ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి మళ్ళీ అక్షింతలు వేయించుకోవాలి. బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ పెట్టాలంట, అది మన ఇష్టం. ఎంతమందికి పెడతాం అనేది మన ఇష్టం. సో నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే ఇట్లుండి అనమాట. సో మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మనము ఇప్పుడు 300K దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం 300K అయితే ఇంకా హ్యాపీ. ఈ వీడియోతో 300K అయిపోతుంది నాకు తెలిసి. చాలా చాలా హ్యాపీ నేను. సో ఇంకా దీవెనలు అయితే ఇట్లా ఇస్తారు, ఎవరికి ఎలా ఇష్టమో అలా ఇస్తారు అనమాట. ఇంకా ఆంటీకి కూడా చేశాను, ఒక్కదాన్ని బాగా కష్టపడతా. సో ఇంకా కూడా వచ్చారు. టోటల్ నేను 9 మెంబర్స్కి అయితే ఇచ్చాను అనమాట. సో 9 మెంబర్స్కి ఇవ్వాలి. 5 మెంబర్స్, 3 మెంబర్స్, 9 మెంబర్స్ ఉంటారు. కానీ మనం ఇప్పుడు 9 ఇయర్స్ చూస్ చేసుకుంటాం. సో లాస్ట్ ఇయర్ అయితే 5 మెంబర్స్కి ఇచ్చాను. అప్పుడు చిన్నింట్లో ఉండే, బాగా చిన్నిళ్ళది అయినా అడ్జస్ట్ అయ్యి చేసినాం దాంట్లో. ఈ ఇయర్ ఇంకా బాగా చేసినాం అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా బాగా చేయాలని అమ్మవారికి కోరుకున్నాను. సో ఎలా చేశాను గాయస్, నేను మీకు నచ్చిందా, ఎలా చేశానో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అమ్మవారు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఆ తర్వాత అందరు ఇట్లా వచ్చిన వాళ్ళు ఇట్లా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి కూర్చుంటారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్ ఇట్లా పసుపు రాకేసి మళ్ళీ అట్లా వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకి పూలు ప్రసాదాలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళతో కూడా సేమ్ అక్షింతలు వేయించుకోవాలన్నమాట. సో వీళ్ళు అటు సైడ్ ఆంటీ వచ్చేసి ఓనర్ ఆంటీ, ఇటు సైడ్ వచ్చేసి మా ఇంటి పక్కకు ఉంటారనమాట. సో పెడుతున్నాం, ఇట్లా ఇచ్చేస్తాము. మళ్ళీ ప్రసాదం వేసి ఇస్తాను అనమాట. ప్రసాదం వేసి ఇచ్చిన తర్వాత అసలు ఆ రోజు నేను నిన్న ఈ వీడియో తీయడానికి కూడా ఇది ఉండలేదు, రీల్స్ తీయడానికి. అసలు వీడియో తీస్తే ఎంత బాగుంటుంది కదా, ఇట్లా బొట్లన్నీ పెట్టుకొని గాజులు వేసుకొని చేతులు కంకణాలు కట్టుకొని ఉంటే ఆ లుక్కే వేరు. సో అండ్ మాకు ఇష్టమైన ఆంటీకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా చేస్తున్నాం. మౌనిక కూడా పక్కనే ఉంది, ఆంటీ నవ్వుతుంది. సా ఏదో జోక్ చేశాడు, ఆ జోక్ నేను తీసేసాను ఆంటీ, మీరు అట్లనే నవ్వుకోండి. సో బికాజ్ ఆఫ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి తీసేసాను. మౌనిక కూడా నవ్వుతూ ఉంటుంది అప్పుడప్పుడు.
ఇంకా ఆంటీ వాళ్ళకి కూడా పెట్టేసాను అన్నమాట. సో పెట్టేసి వాళ్ళకు కూడా ఇట్లా కల్చం సారీ ఇవేమి జాకెట్ పీస్ అవన్నీ ఇస్తారు. సో ఇచ్చేసి ఆంటీకి కూడా ఆశీర్వాదం పసుపు పెట్టేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అన్నమాట. వాయిస్ ఓవర్ ఏమి ఎలా ఆలోచిస్తున్నా గాయస్. సో ఇట్లా మళ్ళీ ఆంటీకి కూడా దీవెనలు, ఆంటీకి కూడా మంచిగా ఇచ్చింటుంది అనుకుంటున్నా. సో ఆ తర్వాత ఇట్లా సేమ్ మళ్ళీ ఇట్లా ఇస్తాము. కంపల్సరీ ఇట్లా ఇవ్వాలి, ఇట్లా ఇస్తే మంచిదంట. ఇంకా అమ్మవారే చూసుకోవాలి, ఏదన్నా నేను తప్పు చేసింటే అమ్మవారే క్షమించాలి. ఇంకా నేనైతే బాగా చేసినా అని అనుకుంటున్నాను. ఏదైనా తప్పు జరిగింటే అమ్మవారికి తెలుస్తుంది, నాకైతే తెలియదు. సో నాకు ఇష్టం ఇలా చేయడం. సో అందుకే చేస్తాను అన్నమాట. సో ఆ తర్వాత ఆంటీ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా చిట్టి ఉన్న చెల్లె సో ఈమెకి కూడా పెడుతున్నాం అన్నమాట. సో అంతే. ఇక లాస్ట్లో మా రాఖీ గడికి కూడా మొక్కిచ్చాము, మీరు చూడండి. సో మా రాఖీ గడి ఎంత మంచిగా, పాపం వాడికి ఆ రోజు మాత్రం హాల్లో ఇడకుండా ఓన్లీ బెడ్రూమ్లోనే వేసాం. ఎందుకంటే మా రాఖీ గడు దింగానే చేసేస్తాడు, మొత్తం కొరికేస్తాడు, అది మెయిన్ కొరికేస్తాడు కాబట్టి ఆ రూమ్లో వేసి ఉండే బెడ్రూమ్లో. అది మా చెల్లెకి కూడా పెట్టేసి రాఖీ గడికి మొక్కిస్తాం ఇప్పుడు. మీరు చూసేయండి అది కూడా. సో ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది అన్నమాట. మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. రాఖీకి మొక్కిచ్చే వీడియోనే లాస్ట్. సో వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసి పెట్టాను అన్నమాట. సో ఇట్లా ప్రసాదము అన్ని ఇచ్చేసి లాస్ట్లో మా సాయి రాఖీ గడికి అయితే మొక్కిస్తున్నాడు. సో మాలో ఒక్కడు కాబట్టి మా రాఖీ గడికి కూడా బొట్టె పెట్టేసి ఇట్లా మొక్కిస్తామన్నమాట మేము కంపల్సరీ. కానీ వాడు పాపం కట్టేసినామని అలిగిండు మా మీద, అస్సలు మా తొట్టు మా దగ్గరకు వస్తలేడు. చాలా అలుగుతాడు కదా వీడు, వస్తలేడు. బాగా ఎనర్జీ ఉంది వాడికి అండ్ బాగా అట్రాక్టివ్గా ఉంటాడు కదా. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, సిట్ అనేది వచ్చేసింది, షేకెండ్ ఇచ్చేది వచ్చేసింది, అన్నీ వచ్చేసింది కాబట్టి బాగా ఇదైపోయిండు. సో వాడికి అందుకే బాగా అలిగిండు నా మీద, సాయి మీద. సో ఈరోజు అయితే వాడికి ఇక దేవుడిని తీసేసాము కదా, తీసేసి వదిలేసాను. ఇక వాడికి ఎంజాయ్ పండుగ ఉన్నట్టుంది. సో అది గాయస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ వీడియో ఎలా వచ్చింది అండ్ నేను పూజ ఎలా చేశాను, ఏమైనా తప్పులు ఉంటే మీరు కూడా కింద మెన్షన్ చేయండి, నెక్స్ట్ టైం అది సరిదిద్దుకుందాం. సో అమ్మవారు ఎలా ఉందనేసి కింద ఒక కమెంట్ వేస్తే నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది. సో అది అన్నమాట గాయస్ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోకి లైక్ చేసేసి అమ్మవారు ఎలా ఉందో కమెంట్ చేసేసి వెళ్ళేసి ఎంజాయ్ చేయండి గాయస్. సో మా రాఖీ గడు క్యూట్గా ఉన్నాడు కదా, సో దిష్ట ఎంత అవుతుందో మా రాఖీ గడికి. సో బాయ్ బాయ్ గాయస్, బాయ్.